సిద్దిపేట జిల్లా నియోజకవర్గ కేంద్రమైన దుబ్బాకలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కృష్ణ భాస్కర్, పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్, జాయింట్ కలెక్టర్ పద్మాకర్లు సోమవారం మధ్యాహ్నం పర్యటించారు. ఎన్నికల దృష్ట్యా దుబ్బాకలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈవీఎం మిషనరీలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్లకు కావాల్సిన సౌకర్యాలపై కలెక్టర్ ఆరా తీసి కళాశాలలోని రెండో అంతస్తులోని ప్రతి గదిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ తర్వాత మోడల్ స్కూల్ని పరిశీలించి త్వరలోనే తగు నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట దుబ్బాక ఎన్నికల రిటర్నింగ్ అధికారి సోమేశ్వర్, ఏసీపీ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ రిసెప్షన్ మరియు స్ట్రాంగ్ రూమ్ పరిశీలించడానికి దుబ్బాక నియోజకవర్గంలో గౌరవ కమిషనర్ గారితో గౌరవ జేసీ గారితో మనకి వాళ్ళు పరిశీలించడం జరిగింది. తప్పకుండా మనకి వచ్చే ఒకటి రెండు మూడు రోజుల్లో ఎక్కడైతే పోలింగ్ పార్టీస్ కన్వర్జ్ అయ్యి మొత్తం మెటీరియల్ ఎక్కడ తీసుకుంటారో వాటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ మొత్తం సెక్యూరిటీ ప్లాన్లో మొత్తం జిల్లాకి అన్ని నియోజకవర్గాలు మనం ఖారు చేసి గౌరవ కమిషనర్ వారిలో ప్రత్యేక ఆలోచనతో మనం ఇది మొత్తం పకడ్బందీ చేసుకోకపోతాం. తప్పకుండా 80% మనకి ఇబ్బంది అవ్వదనే మాకు నమ్మకం.